అండి, అందరికి నమస్తే. ఈరోజు నేను మీకు మంచి ఇంటూ క్రియేషన్స్ లో ఎప్పుడు చెప్పినట్టు వెరైటీగా అలాగ ఇలాగా కాకుండా నేను నెల్లూరులో కైలాస గౌరి నోము చేసుకున్నాను. ఆ నోము ఎంతో గొప్పదైన అండి. ఆ నోముకి ఏమేమి చేయాలి, ప్రొసీజర్ ఏంటి, ఉజ్జాపన ఎలా చేసుకోవాలి అనే విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వీడియో కొంచెం లెంగ్తీగా ఉన్నా కూడా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మిస్ అవ్వకుండా చూడండి. అప్పుడే మీకు ఆ నోము యొక్క విశేషత గొప్పతనం తెలుస్తుంది. మరి లేట్ చేయకుండా మన వీడియోలో తెలిపోదమ్మా. కైలాస గౌరి నోము చేయడానికి మనం మాఘమాసంలో వచ్చే రథసప్తమి నాడు కానీ శివరాత్రి నాడు కానీ పసుపు వినాయకుడిని చేసుకొని వినాయకుడిని పూజించి తర్వాత పసుపు గౌరీని కూడా చేసుకొని పసుపు గౌరీని కూడా అష్టోత్తరాలతో పూజించి తర్వాత స్త్రీల వ్రత కథలు అనే పుస్తకంలో ఈ కథ ఉంటుందండి. ఈ కథ చదువుకొని మనం అక్షింతలు కానీ వేసుకున్నామంటే కైలాస గౌరి నోము పట్టుకున్నట్లేను. ఈ నోము ఉజ్జాపన ఎలా చేయాలి ఏంటి అనేది మనకి ఈ కైలాస గౌరి నోము కథలో వివరంగా రాసి ఉంటుంది. నేను మీకోసం ఆ కథను కూడా ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. ఈ నోము చేయాలంటే మనకి 10 మంది సహాయం కావాలండి. నాకు నెల్లూరులో మా వాళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధతో భక్తితో నాకు సహాయం చేసినందువల్ల నేను ఈ నోము యొక్క ఉజ్జాపన్ని ఎంతో జయప్రదంగా ముగించుకున్నాను. ఇప్పుడు ఈ కథ ఏందో మనం వివరంగా విందామా. కైలాస గౌరి నోము కథ. ఒక రాజునకు ఒక్కతే కుమార్తె కలదు. అతడు ఆమెకు ఒక వన్నెల విసనకర్ర వంటి వయ్యారి మగని తెచ్చి పెళ్లి చేసినాడు. కానీ ఆమె భర్త ఎల్లప్పుడూ వేశ్యాలుడై భార్య ముఖం నేను చూడకుండా ఉండెను. అందుచేత ఆ చిన్నది మిక్కిలి బాధపడి పార్వతీదేవిని ప్రతిదినము పూజించుతూ అతన్ని తనతో కలపమని ప్రార్థించి చూడెను. అట్లు కొంతకాలం జరిగిన తర్వాత పార్వతీదేవి ఆమె ఎందు కరుణించి ఒకనాడి రాత్రి ఆమె స్వప్నంలో కనిపించి కైలాస గౌరి నోము నూచినచో భర్తతో ఎడబాటు లేకుండా ఉండనని తెలిపినది. తెల్లవారిన తర్వాత ఆమె గత రాత్రి స్వప్న వృత్తాంతము తన తండ్రికి తెలిపి ఆ నోము నూచుకొన్ను. తర్వాత ఆమె భర్త ఆమె ఎందు అనురాగం కలవాడై వేశ్యానుబంధమును వదులుకొనెను. అప్పటి నుండి వారిద్దరూ పార్వతీ పరమేశ్వరు వలె జంట విడవక సుఖముగా ఉండిరి. ఉద్యాపన ఎలా చేయాలంటే పండగ దినంన కానీ ఏదైనా శుభదినంన కానీ పార్వతీ దేవాలయనందు లేక నదీ తీరంనందు 5 కుంచెముల కుంకుమ, 5 కుంచెముల పసుపు అంటే 25 కేజీల కుంకుమ కానీ 25 కేజీల పసుపు కానీ పండ్లు ముత్తైదులకు పంచిపెట్టవలెను. ఈ కైలాస గౌరి నోము చేయడం వల్ల సకల సౌభాగ్యాలు మరియు భార్యాభర్తలు ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి ఉంటారని నమ్మకము. ఈ కైలాస గౌరి నోముకి కావలసిన పసుపు ఉంకల్ని కొనడానికి మేము చెన్నైలో ఉండే ప్యారిస్కి వెళ్ళి మొత్తం పర్చేస్ చేసుకొని వచ్చామండి. హోల్సేల్ షాప్స్కి ఫేమస్ అయిన ప్యారిస్లో మనకు కావలసిన వస్తువులన్నీ కొనుక్కొని అంతా షాపింగ్ కంప్లీట్ చేసుకున్నామండి. ఒక్కొక్క వీధిలో ఒక్క సామాన్ అమ్ముతుంటారు. పూజా సామాన్లు అంటే ఒక వీధి, బట్టలకైతే ఒక వీధి, స్టేషనరీకి అయితే ఒక వీధి, అలా ఉంటాయన్నమాట అక్కడ. సో గోడౌన్ స్ట్రీట్లోంచి కొంచెం పైకి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే అక్కడే మనకి పూజా సామాన్లు అమ్మే వీధి వస్తుందండి. మేము వెళ్ళి అక్కడ మాకు కావాల్సిన 25 కిలోల పసుపు, 25 కిలోల కుంకుమ మరియు పూజకు కావాల్సిన గాజులు, చిన్న చిన్న పాత్రలు ఇవన్నీ కూడా కొనుక్కొని వచ్చేసాము పూజలో. ఈ పూజకి మా వారు నాకు ఎంతో బాగా హెల్ప్ చేశారండి, చాలా బాగా హెల్ప్ చేశారు. ఒక సుమంగళికి అయితే మనం ఏ ఏ వస్తువులు ఇస్తామో ఆ సుమంగళికి కావాల్సిన గాజులు, పసుపు, కుంకుమ ప్యాకెట్లు మరియు తమలపాకులు అన్నీ కూడా కొనుక్కునేసి మేము రిటర్న్ అయిపోయామండి. పక్క రోజు మార్నింగే మేము చెన్నై నుంచి నెల్లూరుకి బయలుదేరాము. చాలా ఎండగా మార్చిలోనే ఎండలు బాగా వచ్చేసాయి కదా, వచ్చేదోలోనే మా సన్ స్ట్రోక్ కొట్టకుండా కీరా దోసకాయలు కొనుక్కొని అలాగే మేము నెల్లూరుకి వచ్చేసామండి. నెల్లూరుకి వచ్చిన తర్వాత మనం మిగతా షాపింగ్ ఏమైనా ఉన్నా కూడా కంప్లీట్ చేసేసుకొని పక్క రోజు పొద్దున్నే పూజ అన్నమాట. పూజకు కావాల్సిన సామాన్లన్నీ మేము రెడీ చేసేసుకున్నాము. మనం ప్యారిస్లో కొనుక్కొచ్చిన అన్ని సామాన్లన్నీ కూడా వరుసగా గాజులు కానీ, పసుపు కుంకాలు కానీ, తమలపాకులు కానీ అందరం కూర్చొని పసుపు దాళ్ళు అందరం కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ గిఫ్ట్ ప్యాకెట్లు వేసేసి మొత్తం కరెక్ట్గా సెట్ చేసి పెట్టేశాము. ఇదే చాలా పెద్ద ప్రాసెస్ అయిందండి. అందుకే మనం ఒక నోము చేయాలంటే దాదాపు మనకి 10 మంది సహాయం కావాలన్నమాట. అందరం కూర్చొని మొత్తం అన్ని గిఫ్ట్ ప్యాక్స్ అన్నీ రెడీ చేసేటికి దాదాపుగా లేట్ అయింది. వేకోజామునే లేచి ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకొని వాకిట్లో
ముగ్గేసుకొని గడపకి పసుపు కుంకాలు పెట్టుకొని గడపకి మామిడి తోరణాలు పూలమాలలు కట్టుకొని ఇల్లంతా మనం పండగ వాతావరణంలాగా నోమికి ఇల్లంతా రెడీ చేసేసుకునేప్పటికీ దాదాపు తెల్లవారిందండి. తెల్లవారిన తర్వాత స్వామికి గౌరీదేవికి పూజ చేసేసుకొని వినాయకుడికి పూజ చేసుకొని మహానైవేద్యంగా చక్కెర పొంగలి టెంకాయను నైవేద్యం చేసి దోసెటి నిండా పసుపు దోసెటి నిండా కుంకుమని పాయనంగా ఇచ్చి అమ్మవారికి అవి మనమే ఇంటికి వాడుకోవాలండి, ఎవరికి ఇవ్వకూడదు. ఈ రకంగా పొద్దున్నే మనం పూజ చేసేసుకున్న తర్వాత అక్షింతలను తీసుకొని మనం కొంగుని కట్టుకొని గుడికి వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని రావాలండి. స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మౌనవ్రతం అక్కడే స్టార్ట్ చేయాలి. నెల్లూరులో ఉండే ఉస్మాన్ సాయపేటలో ఎంతో పురాతనమైన శివాలయానికి వెళ్ళొచ్చామండి. వెళ్ళి మేము అక్కడే నేను మౌనవ్రతం స్టార్ట్ చేశాను. ముఖ్యంగా ఈ నోముకి ఏంటంటే నోము కంప్లీట్ అయ్యేదాకా మనం మాట్లాడకూడదు, మౌనవ్రతాన్ని పాటించాలి. ఇంటికి వచ్చి ఫస్ట్ 5 మందికి మనం పసుపు పూసి పారాణి పెట్టి రెడీ చేసేసుకున్నాను. నాకైతే మా అక్కయ్య గారు చేశారు, చెప్పాను కదా మొదటి నుంచి దాదాపు 25 కిలోల పసుపు కుంకుమల్ని మనం గంగాళ నిండా పోసుకొని రెడీ చేసుకొని అందరికీ పారాణి పెట్టి రెడీ చేసేసిన తర్వాత పసుపు కుంకుమలను పంచడానికి కూర్చున్నా అండి. భగవంతుడికి నమస్కారం చేసుకొని ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ పూజ కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నన్నం పెట్టుకొని పూజ కరెక్ట్గా రావుకాలం అవ్వంగానే స్టార్ట్ చేసేసానండి. ఫస్ట్ మనం 5 మందికి ఎవరికైతే పసుపు పారాణులు పూసామో వాళ్ళకి ఫస్ట్ 5 మందికి మనం పసుపు కుంకాలతో పూజ స్టార్ట్ చేశాను. దోసెల నిండా పసుపు దోసెల నిండా కుంకుమ ఇచ్చి వాళ్ళకి అక్షింతలు ఇచ్చి వాళ్ళకి మనం ఇచ్చిన కుంకుమతోనే మనకి బొట్టు పెడతారు. ఆ బొట్టు పెట్టుకున్న తర్వాత మనం అక్షింతలు ఇచ్చి వాళ్ళని పార్వతీదేవిగా మనసును అనుకొని వాళ్ళకి పాదాలకి నమస్కారం చేయాలండి. నేనైతే ఫస్ట్ చాలా భయపడ్డాను, ఎందుకంటే ఇంత పెద్ద నోము చేస్తున్నాం కదా, అందరూ వస్తారా, ఈ పసుపు కుంకాలని తీసుకుంటారా అని అనుకున్నాను. కరెక్ట్గా స్టార్ట్ చేశాను, ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. నిజంగా అమ్మవారి ఆశీర్వాదమే అనుకోవాలి. చక్కచక్క చాలామంది ఆగకుండా వచ్చేసారు. నాకైతే అసలు చెప్పలేనంత ఆనందం వేసింది. నిజంగా అమ్మవారే ఇంతమందిని పంపించిందని అనుకున్నాను నేను. వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో చాలా వయసులో కూడా పెద్దవాళ్ళండి. ఇంత పెద్దవాళ్ళు వచ్చి పసుపు కుంకలు తీసుకుంటున్నారంటే నిజంగా చాలా గ్రేట్ కదా, నమ్మలేని విషయము. మా అక్కయ్య గారు అయితే నా పక్కనే ఉన్నారు, నాకు ఎంతో హెల్ప్గా ఉన్నారు. ఇట్లా నేను అందరికీ పసుపు కుంకాలు ఇచ్చుకుంటూ వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన భక్తులు కూడా అమ్మవారి పాటలు కానీ చాలా బాగా పాడారు. అది కూడా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను, ఒకసారి మీరు కూడా వినండి. చూశారు కదా ఎంతమంది వచ్చినారో, వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా మనం పార్వతీదేవిగా మనసును అనుకొని ఫస్ట్ వాళ్ళకి గంధం కుంకుమలతో అలంకరించి నెక్స్ట్ దోసెల నిండా పసుపు దోసెల నిండా కుంకుమ ఇచ్చి ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న పసుపు కుంకుమల గిఫ్ట్ ప్యాక్ ఉంటుంది కదా, దాన్ని ఇచ్చి మనం ఇచ్చిన కుంకుమనే వాళ్ళు మనకు బొట్టుగా పెడతారు. అప్పుడు మనం వాళ్ళకి అక్షింతలు ఇచ్చి వాళ్ళని మనం గౌరీదేవిగా మనసును అనుకొని నమస్కారం చేసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలండి. చూసారా ఎంతమంది వచ్చినారో, నిజంగా నేనైతే చాలా సంబరపడిపోయాను. కరెక్ట్గా నాన్ స్టాప్గా 9 ఆరంభిస్తే 12:30 వరకు వస్తూనే ఉన్నారు. ఎక్కడ లేని జనాలు వచ్చారండి నిజంగా వేళ. అంతకన్నా మనకేం కావాలి చెప్పండి, ఇలా నోము నోచుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది కదా. ఇలా ఇంతమంది ముత్తేదని చూస్తే నాకైతే చాలా ఆనందం వేసింది. ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా అమ్మవారి కరుణాదయ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. చూడండి నేను వచ్చిన ప్రతి ముత్తేదికి ఫస్ట్ కుంకుమ గంధంతో అలంకరించి తర్వాత ఒక పేపర్ ఇచ్చి పేపర్తో దోసెల నిండా మనం తీసి రెడీగా పెట్టుకున్న పసుపుని ఇంకొక పేపర్లో కుంకుమని కూడా మనం దోసెల నిండా అలాగే ఇవ్వాలండి. ఇది అందించడానికి ఒకరు ఉండాలి మనకి, అప్పుడే మనకి పని చాలా సులువుగా అయిపోతుంది, లేకపోతే కష్టపడతాము. ఈ కుంకుమ తాళం పువ్వు కుంకుమ అండి, డార్క్ మెరూన్ కలరు. తర్వాత మనం రెడీ చేసుకున్న తాంబూలాన్ని కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర మనం బొట్టు పెట్టించుకొని అక్షంతలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పాదాభివందనం చేయాలండి. మనసులో శ్రీమాతే నమః అని అనుకుంటూ వాళ్ళకి నమస్కారం చేశామంటే మనకి వాళ్ళు పార్వతీదేవితో సమానం అన్నమాట. ఇలాగే వచ్చిన ప్రతి ఒక్క ముత్తేదీవు కూడా సేమ్ ప్రొసీజరేనండి. అందరికీ ఇలాగే చేసి నేను
పంపించేబడికి బాగా లేట్ అయిపోయింది. పాపం ప్రతి ఒక్కరు కూడా ఎంతో శ్రద్ధగా ఎంతో ఓపిక్గా వెయిట్ చేసి మరీ మా దగ్గర పసుపు కుంకాలు తాంబూలాన్ని తీసుకెళ్లారు. అదే అనుకుంటేనే నాకు చాలా సంతోషం వేసింది. దాదాపు 100 మంది అనుకుంటే అంతకు మించే వచ్చి లాస్ట్లో పసుపు కుంకాలు కూడా కొద్దిగా తక్కువ అయ్యాయండి. మళ్ళా పంపించి పాపం అందరినీ వెయిట్ చేయమని చెప్పి తీసుకొచ్చి మరీ ఇచ్చాము. ఎందుకంటే వచ్చిన వారికి లేదని చెప్పకూడదు. అదే కైలాసలోని నోము. నోము పరిపూర్ణమయ్యేదాకా మనం నోరు మెదపకూడదండి. మౌన వ్రతాన్ని పాటించాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అదే మెయిన్. పాపం ఎంతో వయసైన కూడా వచ్చి తాంబూలం తీసుకెళ్లారు. ఇంకా వచ్చిన వారి పాటలు మనం విందామా? జల జలివాసిని అట
కలిసి ఎంతో భక్తిగా అమ్మవారి పాటలు పాడినప్పటికీ నాకు చాలా సంతోషం వేసిందండి. ఎంతో భక్తితో పాపం ఎవరు ఆడకుండానే వాళ్ళే చకచకాని పాటలు అందుకొని పాడేశారు. చాలా అంటే చాలా బాగా పాడారు. ఇలా కంటిన్యూగా అందరికీ మనం పశువు కుంకాలు ఇచ్చుకుంటూ వచ్చిన తర్వాత 1:30 అయ్యే టైంకి మనకి మొత్తం పశువు కుంకాలని అందరికీ పరిపూర్ణంగా నేను ఇచ్చేసానండి. ఈ పూజ చేయడానికి మా వారు నాకు ఎంతో చాలా బాగా సహకరించారు. ఆయన సహకారం లేదే నేను ఈ పూజ చేసి ఉండేదాన్ని కాదేమో. అందుకే ఆయన నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. కొత్తగా వివాహం అయిన వాళ్ళు కూడా వచ్చి ఈ పసుపు కుంకాల తాంబూలాన్ని తీసుకెళ్ళారండి. ఇంకా చాలా ఆనందం వేసింది. వయసులో పెద్దవాళ్ళే కాదు చిన్నవాళ్ళు కూడా వచ్చి మన పూజలో పాల్గొన్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వచ్చిన ప్రతి మహిళకు బయట కాళ్ళు కడుక్కోవడానికి, నీళ్ళు ఇవ్వడానికి మరియు పసుపు పోయడానికి, పారాన్ని పెట్టడానికి ఖచ్చితంగా ముగ్గురు కూర్చోవాలండి. దీనిలో కూడా మా వాళ్ళు నాకు ఎంతో హెల్ప్ చేశారు. నిజంగా వాళ్ళు లేనిదే ఈ పూజ నేను అసలు ఎలా చేసి ఉంటానో నాకే తెలియదు. అమ్మవారే వాళ్ళని నాకు ఇంత సహాయం చేయమని పంపించినట్టుగా అనిపించింది. లాస్ట్లో ఇంకా అందరూ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడికి మళ్ళీ పునః పూజ చేసుకొని నమస్కారం చేసుకొని పెద్దవాళ్ళందరూ వచ్చి మాకు వస్త్రాలు పెట్టి ఆశీర్వదించారండి. వాళ్ళ ఆశీర్వాదమేను మనకు కావాల్సింది. అంతకన్నా ఇంకేం కావాలి? పసుపు కుంకాలన్నీ మొత్తం పంచేసిన తర్వాత లాస్ట్లో పతి పూజ చేయాలండి. మా వారిని కూర్చోబెట్టి పాద పూజ చేసి నేను ఫస్ట్ ఆయనకి పన్నీరుతో అభిషేకం చేసి తర్వాత పాదాలని శుభ్రంగా కడిగి ఆ తర్వాత పాదాలకి పుష్పాలతో గంధంతో అలంకారం చేసి ఆ నీళ్ళని మనం శిరస్సుపై చల్లుకున్న తర్వాత మనకి పరిపూర్ణమైన పూజ అయినట్టుగా లెక్క. తర్వాత మనం గుడిలో ఆల్రెడీ కుంగున కట్టుకున్న అక్షింతల్ని ఆయనకిచ్చి ఆయనకి మనం నమస్కారం చేసి పూజ బాగా జరిగిందని అడిగిన వెంటనే మన మౌనవ్రతం కూడా కంప్లీట్ అయినట్టుగా లెక్క అని పెద్దవాళ్ళు చెప్పారండి. నేను కూడా పరిపూర్ణంగా దాన్ని అనుసరించాను, అలాగే చేశాను కూడా. ఎట్టకేళ్లకు ఎన్నో ఏళ్ళుగా నేను అనుకుంటున్న ఈ కైలాస గౌరీ నోముని పరిపూర్ణంగా చేశానండి. అందరి సహకారం వల్ల, అందరి అభిమానాల వల్ల కూడా నేను ఈ పనిని పూర్తి గావించాను. అందువలన పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను నమస్కారాలు చెప్పుకుంటున్నాను. లాస్ట్లో ఆయన దగ్గర అక్షంతలు వేయించుకొని ఆ నీళ్ళు మన తలపై చల్లుకున్న తర్వాత మనకి పూజ కంప్లీట్ అయినట్టుగా లెక్క. అందరూ మా వారు నా మౌనవ్రతాన్ని చూడాలని కావాలని నన్ను ఆట పట్టిస్తున్నారు. పూజ చేసిన కుంకుమని
నన్నుదుటిని ఆయన పెట్టిన తర్వాత మా వారిని ఒకసారి నమస్కారం చేయమని కూడా అడిగారు. సో వారందరి కోసం కూడా నేను మళ్ళీ నమస్కారం చేశానండి. దాంతో మన కైలాస కోరినోము మౌన వ్రతము రెండు పరిపూర్ణంగా సమాప్తమయ్యాయి. ఆ తర్వాత ఇంకా అందరికీ భోజనాలు రెడీ చేసి వేడివేడిగా పాలు ఇచ్చారు. అవి తాగిన తర్వాతనే మనకి నోము పరిపూర్ణ అయినట్టుగా అనిపించింది. చిట్ట చివరిగా మా ఇంటి ఆడబడ్చల దగ్గర మా ఇద్దరికి మంగళహారతి ఇచ్చారండి. దాంతో ఈ నోము పరిపూర్ణంగా సంపూర్ణమైంది. చూసారా కైలాస గౌరీ నోము యొక్క ఉద్యాపన విధానము వ్రత విధానము ఎలా చేయాలి అనేది మీకు నేను ఈ వీడియో ద్వారా చాలా చక్కగా వివరించానని నేను అనుకుంటున్నానండి. మరి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ కైలాస గోరినోం విధానాన్ని అందరికీ తెలియజేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని నచ్చిందా మీకు? అమ్మవారి దయగా మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇంకో కొత్త లాగ్లో మీకు మళ్ళీ కలుస్తాను. నమస్తే.